రంజాన్ సందర్భంగా జైళ్లలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిందితులకి సపరేట్ బ్యారక్స్ ఏర్పాటు చేయాలి, అలాగే వాళ్ళ ప్రార్థనలకు అనుగుణంగా సమయాల్లో మార్పు చేయాలి. ఇది తాజాగా ఇచ్చినటువంటి న్యాయస్థానపు ఆదేశం. ఇది ఒక మహమ్మద్ రిజా న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశం. వాస్తవంగా సలీం అనేటువంటి న్యాయవాది వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ మహమ్మద్ రిజా ఇష్యూ డైరెక్షన్స్ టు ప్రిజన్స్ సూపరింటెండెంట్స్ టు క్రియేట్ సపరేట్ బ్యారక్స్ ఫర్ ముస్లిమ్స్ డ్యూరింగ్ రంజాన్ బిగినింగ్ సాటర్డే అండ్ ఎండింగ్ ఆన్ May 2. దిస్ ఫాలోస్ ఎ రిప్రజెంటేషన్ సెంట్ టు ద డైరెక్టర్ జనరల్ బై వైజాగ్ బేస్డ్ లాయర్ సలీం అబ్దూస్. సలీం సెట్ ద ఆర్డర్స్ ఇంక్లూడ్ క్రియేటింగ్ ఫెసిలిటీస్ ఫర్ సహేరీ ఫ్రమ్ 3 AM టు 4 AM అండ్ ఇఫ్తార్ అరౌండ్ సన్సెట్. ద జైల్ అథారిటీస్ వుడ్ సర్వ్ ఫుడ్ యాజ్ పర్ ద ముస్లిం ట్రెడిషన్. ఇది తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జైళ్ల శాఖకి ఇచ్చి ఇవ్వబడినటువంటి ఆదేశాలు కావడంతో ఇది సంచలనం సృష్టిస్తుంది. ఫస్ట్ టైం మత ఆధారంగా అందులో ఉన్నటువంటి ఖైదీలను వేరు చేసి చేయడం అన్నటువంటిది. ఇది పెను సంచలనం సృష్టించేటువంటి ఆదేశాలే.